ఇండియన్స్ హైదరాబాద్ జట్ల మధ్య వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ జట్టు మరోసారి బ్యాటింగ్లో తడబడి చతికిల పడింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై ముంబై జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో ఇంకా 16 బాల్స్ మిగిలి ఉండగానే గెలుపును నమోదు చేసి ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ని నెగిటివ్లోకి నెట్టేసింది. ఈ ఓటమితో ఒక్కసారిగా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఒకవేళ గెలిచి ఉంటే సులభంగా టాప్ 4 స్థానాన్ని పటిష్టపరుచుకునేది, ఇప్పుడు అనవసరంగా వేరే జట్లకు అవకాశం ఇచ్చినట్టయింది. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మాకు తెలుసు ఈ మ్యాచ్లో గెలుపు ఎంత ముఖ్యమో, అయితే ఇటువంటి కీలక సమయంలో మ్యాచ్ని చేజార్చుకోవడం చాలా బాధాకరం. ఆరంభంలో 90 వికెట్లు కోల్పోయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ నిలబడి ఆడిన విధానాన్ని మెచ్చుకోవాలి. అతడు మా బౌలర్లపై దాడి చేసి ముంబై విజయం సాధించేలా చేశాడు. అతన్ని అవుట్ చేసి ఉంటే మాకు గెలిచే అవకాశాలుండేవి. మేము ఈరోజు 30 నుండి 40 పరుగులు తక్కువ చేశాం. బ్యాటింగ్లో మా జట్టు గత కొన్ని మ్యాచ్లుగా ఎందుకో తడబడుతోంది. అది బౌలింగ్పై అదనపు ఒత్తిడికి కారణమవుతుంది. అయినా ఏం పర్వాలేదు, మా జట్టులో సత్తా ఉంది, తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది. మేము ఇంకా టాప్ 4లోనే ఉన్నాము. తరువాత జరగబోయే 3 మ్యాచ్లు మా హోమ్ గ్రౌండ్లోనే కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తప్పక గెలుపులు నమోదు చేస్తాం. ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తాం. ఇంకా ఏది ముగిసిపోలేదు, మాకు అవకాశాలున్నాయి అని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.